అస్ఫోటయా మాస చుచుంబ పుచ్చం. భుజాలు కొట్టుకున్నాడు, జబ్బలు కొట్టుకున్నాడు ఆనందంగా. ఆహాహా, నేను సీతను చూశాను ఇక చాలు, నేను ఈ లంకకు వచ్చినటువంటి ప్రయోజనం నెరవేరింది అనుకున్నాడు. భ్రమ కలిగింది. ఎప్పుడైనా సరే జ్ఞానాన్ని సాధించాలనుకున్న వాడికి బ్రహ్మ సాక్షాత్కారం అయ్యింది అని భ్రమ కలుగుతుంది ముందు, ఆహాహా అని. కానీ ఆ భ్రాంతిని భ్రాంతిగా తెలుసుకోవాలి. ఇక్కడ నేను సీతను దర్శించాను అనుకున్నాడు, భ్రాంతి కలిగి వెంటనే జబ్బలు కొట్టుకున్నాడు, ఆనందం కలిగింది. పుచ్చం చుచుంబ తన తోకను ముద్దు పెట్టుకున్నాడు, కాసేపు అక్కడ నాట్యం చేశాడు, పాటలు పాడాడు, స్తంభాలెక్కాడు, కిందకి దూకాడు, మళ్ళీ అక్కడదంతా పరుగులు తీశాడు. ఓ, ఈ విధంగా తన ఆనందాన్ని ప్రకటించాడు. ఎంత క్షణకాలమే ఇది. వెంటనే అనుకున్నాడు, అరే వేరే, ఎంత తప్పు చేస్తున్నాను నేను. సీత అయితే ఈ ఆభరణాలని ధరించి ఇంత ఆదమరిచి నిద్రపోతుందా? ఆమె రామవిరహంతో ఉండే ఆమె ఎలా ఉంటుంది? రాముడు లేడేని చెప్పి విరహ వేదనతో ఆవిడ కృషించి దీనురాలయ్యి నిద్రాహారాలు లేకుండగా ఉండేటువంటి సీతని నేను ఈ విధంగా మండోదరిని చూసి నేను సీతని భ్రమించటం ఎంత తప్పు? ఈ స్త్రీ సీత కాదు. రామేణ వియుక్త సా స్వప్తుం నా అర్హతి. రాముడు లేడన్న విరహవేదనతో నిద్రించదు మా సీతమ్మవారు, కానీ ఈవిడ హాయిగా నిద్రపోతుంది. నభోక్తుం, ఆవిడ భుజించదు, ఆహారం స్వీకరించదు. ఆహారం స్వీకరించకపోతే ఎలా ఉంటుంది? కృషించిపోతుంది. ఈవిడ చాలా బలంగా ఉంది కదా. నాపి అలంకర్తుం, శరీరం మీద ఆభరణాలను అలంకరించుకోదు, ఈవిడ సర్వాలంకార భూషిత కనిపిస్తోంది. నా పానం ఉపసేవితం, సీత మంచినీళ్ళు కూడా ముట్టదు కదా. కానీ ఇక్కడ ఈమె పక్కన అన్ని రకాలటువంటి శీతల పానీయాలు, మధు ద్రవ్యాలన్నీ కనిపిస్తున్నాయి. సేవించినట్టుగా ఒక మహారాణి ఏవేవైతే సేవిస్తుందో అవన్నీ సేవించినట్టు కనిపిస్తుంది. సీత కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె సీత కాదు. నహి రామ సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి అన్యేయం ఇతి నిశ్చిత్య భూయస్తత్ర చిచారసః. ఈమె ఎవరో అనుకుని వెంటనే అదంతా మళ్ళీ తిరగటం ప్రారంభించాడు. అనేక మంది సుందరీమణుల్ని అలా దర్శిస్తున్నాడు. ఇలా వెళుతూ వెళుతూ చాలాసేపు తిరిగిన తరువాత హనుమంతుడికి అనిపించింది, ఇంకా సీత కనిపించదేమో, నేను సీతను దర్శించలేనేమో అనుకుని వెంటనే ఇక నేను సీతను చూడకుండగా వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి మా మిత్రులందరూ ఏమైపోతారు, కోట్ల సంఖ్యలో ఉన్న వానర వీరులందరూ కూడా ఏమైపోతారు, సీత జాడను నేను తెలుసుకుని వెళ్ళకపోతే మా రాజైనటువంటి సుగ్రీవుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు రాముడికి, నేను సీత జాడను నేను తెలుసుకుంటాను అని. అది నెరవేరకపోతే ముందు సుగ్రీవుడు నశించిపోతాడు. సుగ్రీవుడు నశిస్తే మా వానర మిత్రులందరూ నశిస్తారు, వారందరూ నశిస్తే నేనెలా బ్రతకగలను. కాబట్టి సీత జాడ తెలియకుండగా నేను వెళ్ళరాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడి నుంచి నేను వెళ్ళలేని. నా యువరాజు అంగదుడు గాని, మా వానర వీరులు గాని, వానర రాజు గాని వీరెవ్వరూ ఏమీ చెయ్యలేక మరణించటం తథ్యం. సీత జాడ తెలియకపోయినట్టయితే ఎంత వెతికినా ఎక్కడా సీత కనిపించటం లేదు. కాబట్టి నేను మరణించటం మంచిది, నేను తిరిగి వెళ్ళలేను, నేను ఇక్కడే మరణిస్తాను అని ఒక్క క్షణం అనుకుని మళ్ళీ నిరాశలో పడ్డవాడు ధైర్యం తెచ్చుకున్నాడు. మళ్ళీ తెచ్చుకుని మనస్సులో అనుకున్నాడు, శాస్త్రాలు మరణించరాదని చెబుతున్నాయి కదా, వినాశే బహవో దోషా, నశించినట్టయితే చాలా దోషాలు ఉంటాయి. జీవన్ భద్రాణి పశ్యతి, బ్రతికి ఉంటేనే శుభాలు కలుగుతాయి. ఏ మానవుడు ఏ జీవుడు కూడా మరణించాలనుకోకూడదు, జీవించాలని అనుకోవాలి. జీవన్ భద్రాణి పశ్యతి, జీవించి ఉంటేనే శుభాలు జరుగుతాయి అని అనుకుని తన మనస్సుని కుదుటపరుచుకుని సమాధానపరుచుకుని వెంటనే మళ్ళీ వెతకటం ప్రారంభించాడు. అలా ముందుకు సాగే ముందు నేను సీతను కనుగొనటానికి సమస్త దేవతల యొక్క ఆశీస్సులు పొందాలి, అనుకూలత పొందాలి, అనుగ్రహం కలగాలి. ఇప్పటిదాకా హనుమంతుడు తన యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు. నేను సీతను ఎట్టాగైనా సరే నేను తెలుసుకోగలను అనుకున్నాడు. అంతేకాదు, సముద్ర లంఘనం చేసేటప్పుడు మిత్రుల దగ్గర ఒక మాట అన్నాడు,
నేను లంకా నగరానికి మిత వేగంగా వెళతాను, అక్కడ సీత కనిపించకపోతే స్వర్గలోకానికి వెళతాను, అక్కడ కూడా కనిపించకపోతే మళ్ళీ లంకకు వచ్చి రావణాసురుని బంధించి తెచ్చి రాముడి ముందు పడవేస్తానన్నాడు. ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఒక భక్తుడు పరమాత్మను శరణాగతి కోరేంత వరకు అలా చూస్తూనే ఉంటాడు ఆయన. చేయి కానీ నీ పని కానీ. వాడు చివరికి స్వామి నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేరు, నువ్వే శరణ్యం అన్నప్పుడు ఇప్పుడు నా వెంటరా అంటాడు. భాగవతంలో గజేంద్రుడు కూడా నువ్వు తప్ప ఇంక ఎవరూ లేరన్నప్పుడే ఆయన వచ్చాడు. అప్పటిదాకా వాడు 1000 సంవత్సరాలు ఆ మొసలి నోట్లో కాలు పీక్కుంటూనే ఉన్నాడు. ఆ మొసలి నోటి నుంచి వాడు తప్పించుకోవడానికి 1000 సంవత్సరాలు గెలగెలలాడాడు. అప్పటికి గాని భగవంతుడి మీదకి వాడి మనస్సు పోలా. అప్పటిదాకా వాడు తన శక్తి కొద్ది ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా జీవుడు ప్రయత్నించినంతకాలం భగవంతుడు చూస్తూనే ఉంటాడు సాక్షిభూతుడిగా. ఇక నా ప్రయత్నాలన్నీ విఫలమైనాయి, ఇక నువ్వే నాకు ఎలాగైనా శరణ్యం అన్నప్పుడు గాని ఆయన దిగిరాడు.